అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటి రుచులు. మీరు మంచిగా కామెంట్స్ పెడుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో, వైజాగ్ నుంచి, నెల్లూరు నుంచి, తిరుపతి నుంచి, ఎక్కడెక్కడి నుంచో, నాసరాపేట నుంచి, చిలకలూరిపేట నుంచి, గుంటూరు నుంచి, నెల్లూరు నుంచి, ఎక్కడెక్కడి నుంచో కామెంట్స్ పెడుతున్నారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలానే ఆదరించాలని కోరుకుంటున్నా. ఈరోజు అయితే మీకు చాలా మంచి మంచి ఐటము, సింపుల్ ఐటమ్, అందరు ఇష్టపడతారు అన్నమాట దీన్ని. కొంతమంది ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ ఇష్టపడరు, కొంతమందికి అయితే ఇష్టం. నాకు కూడా ఇష్టమే, నేను కూడా తింటాను. అది మీ అందరికీ చేసి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను నేనైతే. ప్లీజ్ మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటంటారేమో, ఎగ్ నూడిల్స్ ఎక్కువ క్వాంటిటీలో చేసి చూపిస్తా. ప్లీజ్ తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా. ఓకేనండి. ఇప్పుడైతే ముందు నేను కళాయి పెట్టుకున్నానండి. ఇది నార్మల్ కళాయి కదా. దీంట్లో నీళ్లు పోస్తున్నాను ఒక 4 డబ్బాలు. ఇవ్వండి, నీళ్లు పోసాను కదా. ఈ నీళ్ళలో కొంచెం ఉప్పు వేస్తాను. ఉప్పు కొంచెమే వేస్తున్నా, ఎక్కువ దానికి అలా వేస్తాం మనము. కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇదిగోండి, కొంచెం ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఒక స్పూన్ సుమారు ఆయిల్, ఉప్పు. ఇంకేమేది తెల్లిపోయినాయండి. ఇదిగో నేనే ఇన్స్టెంట్ నూడిల్స్ తీసుకొచ్చాను. మామూలుగా నాకైతే నూడిల్స్ చేయటం కూడా వచ్చు, కానీ లేట్ అయింది వీడియో అని ఇప్పుడు నేను ఇన్స్టెంట్ నూడిల్స్ తెచ్చుకున్నాను. ఓకే అండి, నేను కేజీ ప్యాకెట్ తెచ్చానండి, సగం వేసాను. సగం వేసానండి, ఎక్కువసేపు ఏం అవసరం లేదు, త్వరగానే వచ్చేస్తాయి. ఓకే అండి, నేను వాడింది అయితే ఈ నూడిల్స్ అనమాట. ఇదిగోండి, బాగానే ఉంటాయి, ఎప్పుడు వాడుతుంటాను, అందుకని ఇవే తెప్పించుకున్నాను. ఇంట్లోకి కూడా చేస్తుంటా కదా పిల్లల కోసం, నేను బాగానే ఉంటాయి అన్నమాట ఈ నూడిల్స్ అనేవి. ఉడుకుతున్నాయండి, ఇంకా ఒక 2 నిమిషాలు పట్టింది. ఓకేనండి, ఒక 2-3 నిమిషాలు పట్టింది ఈ ఉడకటానికి. ఉడికిపోయినాయండి, పోతున్నాయి. ఇదిగో ఇట్లా తుంచితే తునిగిపోవాలి, మెత్తగానే ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని దేవేసుకుంటున్నాయి. ఇవి కళాయి కళాయి తిప్పిపోసుకోవడానికి అంత ఓపిక లేక దీంట్లో తీసి దీంట్లో వేస్తున్నా. నీళ్ళు ఒడుస్తాయి ఇంకా. ఇది నీళ్ళు ఒడితేది బొచ్చా. ఇవ్వండి, ఓకేనండి. ఇవి వడవాలండి, మనకి కొంచెం టైం పడుతుంది. పూర్తిగా చల్లారిపోవాలి, ఇవి పూర్తిగా చల్లారితేనే మనకు నూడిల్స్ అనేది పర్ఫెక్ట్గా. ఈ నూడిల్స్ ఆరేసరికి మనం ఈ కోసుకుందామండి. ఇది క్యాప్సికమ్, ఒక క్యాప్సికమ్ అయితే కోస్తుంది. చిన్నగా వద్దంటండి, పొడుగ్గా కావాలంట. మా కొట్లో పిల్లలకి పొడుగ్గా కొయ్యండి అంటున్నారు, అందుకని మళ్ళీ పొడుగ్గా కోస్తున్నాను. మా కొట్టు అంటే దొబకన్ మా సేటు గారు కొట్టిన మా కొట్టు అలవాటు అయిపోయింది. మా కొట్టు అంటే మళ్ళీ మా కొట్టు అనుకున్నారు మీరు. ఎక్కడ పని చేస్తే అక్కడ మా అనుకుంటాం మేము. మళ్ళీ దానికి కూడా మీ కొట్టుందా అని మళ్ళీ అలా కూడా కామెంట్స్ పెడతారు. దానికోసం ముందుగానే క్లారిఫికేషన్ ఇస్తున్నాను మీకు. ఎవరివైనా మేము అందరం అదే అంటాం అనమాట, మా కొట్టు అనే అంటాము. ఈ క్యాప్సికమ్ ఒక పక్క పెట్టేస్తాను. క్యాబేజీ అనమాట ఇప్పుడు ఇది. ఇది మనం వీలైనంత సన్నగా తరుక్కుందాం. చూస్తున్నారు కదా, ఈ క్యాబేజీ కూడా సరిపోతుందండి, ఎక్కువేం పట్టదు. కొంచెం క్యాబేజీ, క్యాప్సికము, పచ్చిమిర్చి ఎవరి ఇష్టం వాళ్ళదండి. క్యాప్సికం వేసాక కొంతమంది వేసుకోరు, బట్ నేను స్పైసీగానే ఉండాలనుకుంటాను, అందుకని నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. మీరు స్పైసీగా వద్దు అనుకునే వాళ్ళు పచ్చిమిర్చి వేసుకోకర్లేదు. కొత్తిమీర కూడా సన్నగా తరుక్కొని
పెట్టుకుందాం. కొత్తిమీర కూడా వచ్చేసింది. ఇంక ఉల్లిపాయ తరుక్కోవాలి మనం. వస్తుంది ఉల్లిపాయ వస్తుంటే కలమటి నీళ్ళు వస్తున్నాయి. ఉల్లిపాయ కూడా అయిపోయింది. అయితే ఆరిపోయినాయి. ఇదిగోండి చూస్తున్నారా, నూడిల్స్ అయితే ఆరిపోయినాయి. కళాయి కూడా పెట్టేస్తాను పొయ్యి మీద. ఇదిగోండి ఆయిల్ వేస్తుంది ఇప్పుడు. ముందు అవి అర కేజీ కదా, 100 గ్రాములన్న పట్టిద్ది ఆయిల్. అసలుకి తక్కువ, చాలా తక్కువ అంటే పట్టదు అండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కగానే ముందు క్యాబేజీ, క్యాప్సికమ్ ఈ రెండు వేస్తున్నా. మిర్చీ కూడా వేసేస్తున్నాను. ఈ మూడు వేసాను, క్యాబేజీ, క్యాప్సికమ్, మిర్చి. ఉల్లిపాయలు కూడా కొంచెం వేసా, సగం వేసి సగం ఉంచుకున్నాను. చూసారా ఇవి బాగా వేగాలన్నమాట. దీంట్లో కొంచెం ఉప్పు వేద్దామండి వేగేటప్పుడే మనం. ఇదిగోండి కొద్దిగా ఉప్పు వేస్తుంది. స్ట్రీట్ ఫుడ్ ఏంటంటే అక్కడ సరిగ్గా వేగకుండానే నూడిల్స్ వేస్తారు. మనం ఇంట్లో చేసుకుంటే బెనిఫిట్ ఏంటంటే మనం బాగా ఇవి వేగాక వేసుకోవచ్చు అన్నమాట. ఓకే అండి, వేగినాయి కదా, 90% వేగిపోయినాయి. ఇప్పుడు గుడ్డ వేస్తున్నానండి నేను. నాలుగు కోడిగుడ్లు వేస్తాండి నేను. అర కేజీ నూడిల్స్ తీసుకున్నా కదా, నాలుగు వేసాను కోడిగుడ్లు. ఇవి పచ్చి వాసన అంతా పోయే వరకు వేగాలి. అందుకని ఇక్కడ చేసి చూపిస్తున్నా. కొట్ట వాళ్ళు కూడా పిల్లలందరూ చాలాసార్లు నుంచి అడుగుతున్నారన్నమాట, పనిచేసే వాళ్ళందరూ కూడా, అందరూ తిన్నా ఒకసారి చేయమ్మా అని. హెవీ మంట మీద ఎంచుకున్నా ఏం అవ్వదండి. ఓకేనండి, ఇప్పుడైతే ఇదిగోండి నూడిల్స్ అనేది వేస్తుంది నేను. ఇట్లా పొగలు వస్తూనే ఉండాలి, అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి నూడిల్స్. హెవీ మంట మీద అయితేనే ఇదిగోండి ఇట్లా హెవీ మంట మీద వేయించుకుంటేనే మనకి నూడిల్స్ అనేవి బాగా వస్తుంది. ఇప్పుడు మనం దీంట్లోకి వేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయండి. ఇది వచ్చేసి గరం మసాలా, ఇది వచ్చేసి కారం, ఇది వచ్చేసి చిల్లీ సాస్ అండి. మీరు కావాలంటే వేసుకోండి, లేకుంటే లేదు. నేను కొంచెం లైట్గా వేస్తుంది చిల్లీ సాస్. టమాటా సాస్ కూడా ఉందండి, అది కూడా వేస్తాను. ఓకే అండి, టమాటా సాస్ నాకు కాడ పెద్ద ప్యాకెట్ లేకుండే, చిన్న ప్యాకెట్లు ఉండే వేస్తుండే, దొరకలేదన్నమాట ఆ టయానికి నాకు, అందుకని రెండు వేసాను. చూసారు కదా, కొంచెం ఉప్పు వేస్తున్నానండి. ఇందాక ఉప్పు సరిపోదు, కొంచెం ఉప్పు వేస్తుంది లైట్గా. మెల్లద్దిరిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేస్తుండే. ఇదిగోండి కొంచెం జీలకర్ర ఉంటే జీలకర్ర కూడా వేస్తుండే. ఇంట్లో కాబట్టి మనం జీలకర్ర ఇవన్నీ వేసుకుంటున్నాం, బయట అయితే వేయరు. అది అది మన ఇష్టం అన్నమాట, అది మన ఇష్టం. వేసుకుంటే వేసుకోవచ్చు జీలకర్ర, లేకుంటే లేదు. ఇది వచ్చేసి టేస్టింగ్ సాల్ట్ అనమాట. మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. నేను లైట్గా కొంచెం వేసానమాట. మంట సిమ్లో పెట్టుకున్నానండి, ఇందాక హెవీలో ఉంది కదా. ఇప్పుడైతే కొంచెం సిమ్లో పెట్టుకున్నాను. ఓకేనండి, టేస్ట్ చూస్తున్నా. నన్ను సరిపోయినాయా లేదా అని బా, ఉప్పు ఒక్కటే చాలు ఉంది.
పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చాలా కష్టపడి చేస్తున్నానండి ఈ వీడియో అయితే. అన్నీ కొనుక్కొచ్చుకొని ప్లీజ్ మీరు అందరూ తీసేస్తున్నానండి. ఇంక ఇది మామూలుగానే ఓకేనండి. దీంట్లో పైన మనం కొంచెం లైట్గా కొత్తిమీర, ఆనియన్స్, ఉల్లిపాయలు, నూడిల్స్ అయితే చూసారా ఎలా ఉన్నాయో సూపర్ టేస్ట్ తోటి భలే వచ్చినాయండి. ఇప్పుడు ముందు ముఖ్యంగా ఇవి తినాలి, తిన్నాము. నెక్స్ట్ లెవెల్ నండి. చూసారు కదా నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. నేను ప్లేట్ కూడా తినే సైడ్ పక్క సైడ్ అంతా బో మామూలుగా లేదు, స్పైసీగా టేస్టీగా చాలా చాలా బాగుంది. ప్లీజ్ మీరు అందరు కూడా ట్రై చేయండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.